ఆర్యుల నాగరికతలో ముఖ్యమైనటువంటివి వేదాలు వేదాలు మొత్తం నాలుగు ఒకటి ఋగ్వేదం రెండు సామవేదం మూడు యజుర్వేదం నాలుగు అధర్వణ వేదం నెక్స్ట్ ఋగ్వేదం ఇది అతి పురాతనమైన వేదం దీనిలో పది మండలాలు ఉన్నాయి దీనిలో ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తులు ఉన్నాయి ఈ శ్లోకంలో గాయత్రి మంత్రం అత్యంత పవిత్రమైనది గాయత్రి మంత్రం సావిత్రి దేవత సూత్రం సామవేదం ఇది సంగీతానికి సంబంధించినది దీనిలో పద్దెనిమిది వందల పది శ్లోకాలు ఉన్నాయి ఇది భారతదేశంలో సంగీతంపై మొదటి పుస్తకం యజుర్వేదం యజ్ఞయాగాదుల యాగాదుల గురించి తెలియజేస్తుంది ఇది గద్య పాద్య రూపాలలో రచించబడినది ఇది రెండు భాగాలు విభజించబడింది శ్వేత యజుర్వేదం నల్ల యజుర్వేదం ఆర్యుల పూజలు యజ్ఞాల ద్వారానే జరిగేవి అధర్వణ వేదం వైద్యం మంత్రతంత్రాల గురించి తెలియజేస్తుంది గోత్రం గురించి మొదటిసారిగా పేర్కొనబడినది ఇది ఆర్యతరులు రచించిన వేదం నెక్స్ట్ ఉపవేదాలు నాలుగు నెక్స్ట్ ఒకటి ధనుర్వేదం రెండు వేదం మూడు శిల్పవేదం నాలుగు ఆయుర్వేదం నెక్స్ట్ ధనుర్వేదం ఇది యుద్ధ కళల గురించి తెలియజేస్తున్నది ఇది ఋగ్వేదానికి ఉపవేదం నెక్స్ట్ గాంధర్వ వేదం సంగీతం గురించి తెలియజేస్తుంది ఇది సామవేదానికి ఉపవేదం నెక్స్ట్ శిల్పవేదం కళల గురించి తెలియజేస్తుంది ఇది యజుర్వేదానికి ఉపవేదం నెక్స్ట్ ఆయుర్వేదం వైద్యం గురించి తెలియజేస్తుంది ఇది అధర్వణ వేదానికి ఉపవేదం